ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ గణపతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి గారు మరి మొదటి పూజ చేసి తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి వర్షాలతో రైతు వ్యవస్థ ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది కలుగుతా ఉన్నారు. మరి తెలంగాణ ప్రజలందరి పక్షాన ముఖ్యమంత్రి గారు పూజలు చేయడం జరిగింది. ఆలయ నిర్వాహకులు అర్చకులు స్వాగతం చెప్పారు. దేవుడు ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా తెలంగాణ వినాయకుడి ఉత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా వినాయక చతుర్థి పూజకు మన ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. వారితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ హరిప్రకాష్ మున్షి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంవత్సరం హైదరాబాద్ వినాయకుడికి ఒక సంవత్సరం 70వ సంవత్సరం అడుగు వినాయకుడిని సమర్పించడం జరిగింది. హైదరాబాద్ వినాయకుడు అంటే కేవలం హైదరాబాద్ నగరంలో తెలంగాణ కాదు ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ వినాయకుడి గురించి చర్చించుకుంటారు. మరి ఈ సంవత్సరం ఎంతో వైభవంగా అదే విధంగా వినాయకుడికి ఆశిస్తుంది. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని కూడా హైదరాబాద్ వినాయకుడిని కోరుతూ మరొకసారి వినాయక సభ్యులు కమిటీ సభ్యులందరికీ కూడా మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి
మీ అందరు తెలుసు మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లేని విధంగా ఈ జరగబోతున్నటువంటి ఉత్సవాలని చాలా వైభవంగా జరుపుకోవాలని ఈ 11 రోజులు తెలంగాణ మొత్తం విస్తరించాలని ప్రత్యేకంగా ఉండాలని ఆలోచించారు. సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లని ఏకదానిపై తీసుకొచ్చి వాళ్ళు ఏర్పాటు చేయడంలో మరి ఇంత పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కానీ జిహెచ్ఎంసీ కానీ ఎల్ఎస్సీబీ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఎండి మిగతా అన్ని వాటర్ డిపార్ట్మెంట్ కానీ మీడియా సెక్టర్ కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీకు ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అందరినీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మన మహారాష్ట్రలో ఎంతో లాభాలు రాజధాని మహారాష్ట్ర కంటే గొప్పగా మనం తెలంగాణలో చేసుకుంటున్నాం. దీనికి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు ప్రణబ్ ప్రభాకర్ గారు సమీక్ష చేసి ఆదేశాలు కూడా రవి యాదవ్ గారికి రోహన్ రెడ్డి గారికి విజయారెడ్డి గారికి ఉత్సవ కమిటీ సభ్యులకు రిక్వెస్ట్ ఉత్సవ కమిటీ సభ్యులకు ఈ రోజే సమయం దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరూ ఎక్కడ రిజర్వేషన్ గ్రూప్ తీసుకోవాలన్నారు కాబట్టి వాళ్ళ మళ్ళీ మళ్ళీ సమయం దొరుకుతుంది మీ అవకాశము. ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలకు రావాలంటే రోజు వారు భయపడేవారు గవర్నమెంట్ గారు వస్తుంది. గవర్నమెంట్ గవర్నమెంట్ గారు వస్తుంది.